నీకు ఇదే రూకోరా. మరదలు లేని వీళ్ళు వాడి నీకేం తెలుసురా, మరదలు ఉంటే తెలుస్తుంది. ఏమోరా, అలా అన్నచ్చి నేను పెందలో ముంచినా నీకు ఇంకా మానం రాలే. బామ్మాడు అన్నప్పుడు మాకు మాకు వంద ఉంటాయిరా, అవన్నీ మనసులో పెట్టుకుంటావారా? సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? అవో మా బుద్ధమ్మ ముగ్గేస్తుంది, సరే పోయి మందని చేద్దాం పారి. పప్పుల కల్ తీసేసినట్టు తీసేస్తుంది. అనికి వాడిని ఉందారా సిగ్గుమానం అని మొత్తానికే లేకపోయా. అనికి ఎన్నన్నా దున్నపోతుంది నానగొట్టినట్టేరా? ఓ మింటరోడా, అది దున్నపోతుంది నానగొట్టుడు కాదు, సిగ్గుమానం లేకపోవడు కాదురా. బాగుపడుతున్నప్పుడు గట్టి పరుచుకో వాడతారు. గుణించాలి, గుద్దితే భూమి కట్టుకోవాలి. అయినా కానీ నీకన్నా ఎత్తా ఉన్నా చూడు, నిన్ను మర్రెలెట్లయితే అయితా. ఓ మింటర్లోనా, ఎత్తు గురించి సంబంధం లేవే, నేను నీకా నాన్నేళ్ళ రోజులు పెద్దోని. సరే కానీ టక్కడిన ముగ్గుడు కొట్టుకొని మా ఇంటికో, మా అమ్మ పెండ ముద్దలు చేసి పెడుతుంది. నువ్వు ముగ్గాయి మంచిగాయి ఆటముట్టేసావు, నేను నీకు బాగునైతేనే పోపారా ముగ్గేస్తాయి రాజకీయం చేసిరా. నీ అబ్బా పండుగ పోతే పదేళ్ళు ఎగిరేదా, పోపారా. ఎట్లా కుదిరిన పొంజు, ఒక్కదొరకు అని కొత్తే నలుగురు మనుషులు ఆయసూత్తురు. పొంజురా నా పొంజు అంటే గట్టి ఉంటుంది, ఏందనుకున్నారా? అది ఏ బుజ్జి సరుకుయ్ ఉయ్. అరే సుశీరారా, ఫస్ట్ అంటే కింది రెక్క గట్టి వచ్చినట్టుండు వర్రింది, ఇప్పుడు ఎవరు అంటే వడుతుందారా? మేడం బాయ్ ఇంకా నా పుణ్యం అంటూ ఇక. ఏ రసులుగా ఎదురు అవుతున్నావురా, కూయదనుకున్నా నా పొంజు కూర్తుంది. ఏ గురా కుయ్ కుయ్ చూడు. ఓ ఏందనుకున్నావు, ప్రతి సంక్రాంతికి నా పొంజు గెలుతుంది. ఓ నవ్వుతున్నా అని. అరే రసులుగా, మక్కలు బుక్కి పిచ్చినా కందులు బుక్కి పిచ్చినా పెసాలు కూడా బుక్కి పిచ్చిర్రా, ఆఖరి కోట్లు కూడా ఆగిపించురా. ఇద్దిరా ప్రతి పండుగ కోళ్ళ పందం బీవన్ పేరుండాలరా, అది కష్టపడి పెంచుకున్నదారా? ఓ బీవన్న ఎట్లా గూగిపించినా ఇప్పుడు? అది బీవన్ కొడుకుందంటే ఎట్లుంటారా? ఎందురు నవ్వుతున్నావురు ఇప్పుడు? ట్రైనింగ్ బాగానే ఇచ్చిన. కోడిని చూస్తే లగ్గకు లగ్గు ఉంది సురేజ, ఇంకా పోయి పెట్టరా, కోడిని గమనిద్దాం. కూడా గట్ల ఎందుకంటేవిరా, కోడికి కూడా ఇట్లా కోపం వచ్చిందో? దాని జుట్టు కోపం వస్తుంది కూడా నా, ఇంకా సాగుకునే ముఖం అయితే కింద వచ్చి పెడతారు మక్కలు, ఒక గిన్నెలు వచ్చి పెట్టాలి. అయ్యా ఆ కోడిని ఎక్కడ పంపుతుందో తెలుసారా? పిల్లనా ఆ కోడిని ఎక్కడ పంపుతాయి? గంప కింద పంపుతాడు, ఒక గంప కింద పంపుతాడా? సాగుకునే మొక్క అయితే పక్క రౌండ్ పెట్టుకోవాలి కాదు, ఈ సాగుకునే తెలివంటే. ఏ రాజుగా, నువ్వు సాగుకునే తెలివి పిల్లి మాట్లాడుతున్నావురా?
కోచి పడితే తిన్నా మాకోరా, ఎప్పుడు సాధ్యం మా కోరాలి ఇది. మళ్ళా మాట్లాడుతున్నాడా ఏంది? మాది కోసి పెడితే తినా మొక్కమ్మా, నువ్వు ఏ పాటి కోసి పెట్టినవే? నీకు అంతా కోసి పెట్టా బుద్ధి అయితే ఈ పండుగకి ఇదిగో సుత్తా. ఆరా సురేజ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? ఓలన్నగ సాధింది కోసి పెడతారా రా, అదే మనమైతే కోసి పెడదుమా. నువ్వు ఆవురమ్మనిగా, ఆయన ఏమంటున్నా అయినావా? మాకు కోళ్ళని చేయతలేవులే, వీళ్ళింట్లున్నాయి వీళ్ళింట్లున్నాయి, ఆఖరికత్త మా ఇంట్లో సుధా కోళ్ళు ఉన్నాయి, మా కోళ్ళు నెలకు కొంచెం మొక్కలు బుక్తాయిరా. అవు మాకు కోళ్ళని చేయతలేవులే, ఆయన ఒక్కడే చేస్తారా కోళ్ళను? నువ్వద్దేరా ధనుషిగా, మా సేంద్రయ్య తాత అద్దె అద్దె అంటే ఆ ఇంట్లో పెద్ద కూర పారాయ పెట్టిండు, ఇంట్లో కోతే గబ్బు అసలు మొత్తం ఇదే. అవురా, మీ ఇంట కోళ్ళున్నాయి వీళ్ళింట కోళ్ళున్నాయి వీళ్ళింట కోళ్ళున్నాయి వీళ్ళింట కోళ్ళున్నాయి, ఒక్క కోడి తీసుకొచ్చి నాలుగు కోళ్ళకి వెళ్ళి మా కోడితో పోటీ పెట్టరా పొందుతోటి, ఈ కోళ్ళు ఎమ్మికి దానం చేస్తారా? వేరే కోళ్ళ సాధకుని తెలివి రాకుండా ఉన్నది. ఓ ఏందే ఈ కోడిని మాకు దానం చేస్తావా? మా నలుగురు ఇట్లా ఏ కోడి తేరు, నేను జుట్టు కోడి చేస్తా, నీ కోడిని పక్క ఓడిపిస్తారా? ఏంది జుట్టు కోడ, జుట్టు కోడ పది కోళ్ళని కాపాడుతారా ఇది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే గవ్వాని కాదు, నాకు తెలిసిన ఒక జుట్టు కోడి మంచి కోడి ఉన్నది, తెద్దాంపా. పొందులోడగొట్టింది. ఏమోరుతున్నావురా? ఇంకా కోడిని పట్టుకొని పందెం మింగుతున్నావా? గెలిచిందేది పిచ్చింది లేదు నువ్వు? ఇంకా మానవ చేత నాకే ఎగురుతున్నావు నువ్వు? అవరా పండుగలక పొలం కలవేంది? ఏ మంది కైకి అనుకున్నది మనకైనా రేపు వేసుకోరా పోనా? నువ్వు తింటా ఇప్పుడు ఆయన రాకనేది తినరా నువ్వు, నేను నీకు మానవీకి ఎక్కడరా? ఒక్క పోరడం మాటలు అంటే ప్రాణం కలుపు అంటుంది, ఇలా బియోడు గెలిచ తీరాలరా. నువ్వు ఆలోచించుకుంటావా నాది కూడా తెలుసుకో. అంతేపా ఆట పోరాట పాలైతుపో ఆ కోడి ముందు.
కాదు, ఆ కోడి పొరన పరింది చేసుడు మాను మీద గమ్మి మనం కోసుకుంటే అయిపోతుంది కొన్నాడు. అసలుగా ఇండ్రా, అరే ఆ జుట్టుకోర్రా చచ్చిపోద్దురా, మావాడు బాదం పలుకులుండు, ఆ పిస్తాలు మక్కలు పోసిండ్రా, అది నాటుకోడి పుంజురా, ఇది పారపుకోరిరా వస్తుంది జుట్టుకోడి చచ్చే బీక్తే ఒక్క దెబ్బకి చెప్తానా. ఏ తిరుపతన్నా, నువ్వు మీ అన్న దిక్కుంటావా మా దిక్కుంటావా, మా దగ్గరికి బుర్రకిచ్చున్నాడు జుట్టుకోడా, మా దగ్గర కూడా ఆయనే పారా పోదాం, మీకు అక్కడ చూసుకుందాం, చెప్పినారా మీరు హరి. మక్కలు పెట్టిడు మంచిగా సుఖ పెట్టిడు కానీ జుట్టు కొడతాను కొట్టాడల్లా, వైద్యం పోతే దగ్గర కొట్టాడుతే సంజీవి సురికింది నాయం. మీ లెక్క ఎంత, మీ బిసా ఎంత, కాలే కాలెత్తురా, ఒక్కొక్కని చెట్టుకు వేలడెత్తా. ఏ అరే తిరుపా, మనతో మాట్లాడద్దు, మనం గెలిచే తీపెట్టలేదా ఇట్లా ఇట్లా కాళ్ళు ఎంతరా వచ్చగాలు ఓపెన్ కదా, మీరు చూపెట్టరు బాబు గమ్మడి చూపెట్టరా నిచ్చు అన్న. పండుగోలే పోటెందుకే ఆరా రాసులుగా, ఇప్పుడు మనకు పోటెందుకు, నాటుకోడును జుట్టుకోడు గౌరవించి నోటు వేసుకుంటే అయిపోతుందిగా, ఇప్పటికి మించిపోయింది ఏం లేదురా, పోదాం పార్టీ. అరే భీమా, ఇంట్లో పందెం పందెం అంటే నేను పట్టించుకోలే, కానీ పోరగానే మనం గెలవాలిరా, నువ్వేమవుతావు నాకు తెలియదు. అరే నువ్వు టెన్షన్ పడకురా, దీనికి మక్కలు బుక్కిపించినా కందులు బుక్కిపించినా పెసాలు బుక్కిపించినా ఆఖరి కోడలు కూడా దాయిపించరా, ఇది గెలిపిద్దా నాకు నమ్మకం ఉండదురా, మనం గెలిచే తీరుతాం. ఇంత పెద్ద నాటుకోడ ఎత్తరా అనుకుంటే ఈ నప్పతట జుట్టుకొని పట్టుకొని వచ్చారు మొగోళ్ళు. అక్క చూస్తుర్రు నిజంగా కొట్లాడేది ఇంకా నాకింతపోరుందా గుడ్డు పెట్టడానికి, ఇట్లా చెప్తే మా వాళ్ళు అందరూ వేసుకోద్దురు. ఏమైనా భీమన్నా, సాయ తెలివి ఉందా అంటివి, ఇదేనా నీ సాయ తెలివి, రంగంలో దించడానికి కేరుకొని పోతాయే కోడి. సురేజ్గా మన కోడికి ఇష్టం వారా, ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఒక్కడే దెబ్బ గల కొన్ని సింపు పారేసేది. అవురా భీమా, నేను సిలికాయ చెప్పండి చెప్పినా, అద్రా మనకి పందాలు మన్నద్రా కోసుకుందా అని చెప్పిన, ఇన్నవా పండుగలకగా నా పారపడుకు రేత్రి గిళ్ళు ఆగి రంగాలు తీసినాక ఉరుకుతారా కోడి. కోడి కగ్గి దానికి నాలుగడల మక్కలు పోతుంది, రోజు కందులు పోతుంది,
90 వస్తాయి. 8 రూపాయలు వేస్ట్ చేసినావురా, నా మాట ఎప్పుడు వింటావు రెండు పేరుసారి పండుగ గట్లే ఎత్తివి, ఇప్పుడు గిట్లే ఎత్తివి, ఇచ్చేది మొత్తం పోవట పోరాలు మూట చల్ ఏమన్నా వేసుకోను ఈ మొదటి రూపా. భీమన్న, కోళ్ళను పెంచే తెలివే కాదే, మనిషితోటి మాట్లాడే విధానం చూస్తుండాలి. ఎందుకు మొక్కయంగానే కాదు, మాకు కోడిని ఇస్తా అని మాట ఇచ్చినావు, పో ఎక్కడున్నా వేసుకొచ్చి మాకు ఇయ్యాలి కోడిని, మేము పడగకోళ్ళు దాది వేసుకోవాలి, ఏమంటారా? హలో ఫ్రెండ్స్, నేను అరవింద్ చల్లా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఈ మధ్యలో కంటెంట్ ఉంటాయని కొంచెం కమెంట్లలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అది కరెక్టే, ఎందుకంటే పిల్లలు స్కూల్ వల్ల, పెద్దవాళ్ళు వ్యవసాయం వల్ల కొంచెం షూట్ అనేది డిలే అవుతుంది. సో చిన్న చిన్న కాన్సెప్ట్తో వీడియోలు అయితే కొడుతున్నాం. సో ఇక నుండి అలా జరగకుండా కొంచెం మంచి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా వ్యూవర్స్ మనోళ్ళు ఏమైనా క్రేజీ కాన్సెప్ట్ ఉంటే సింగిల్ లైన్లో మాకు కమెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దాన్ని మా టీంతో డిస్కస్ చేసి మీకు వీడియో ద్వారా తీయడానికి ట్రై చేస్తాం. సో మీకు ఏమన్నా క్రేజీ కంటెంట్స్ ఏమైనా ఐడియా ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కమెంట్లో పెట్టండి.